గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. 10 o'clock వీడియో పెడతానని చెప్పి 12 పెడుతుందని అనుకోవద్దు. కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను వీడియో తీయడానికి కొంచెం లేట్ అయింది. ఇంట్లో పని మొత్తం చేసుకొని నేను కొంచెం తిన్న తర్వాత వీడియో కోసం కూర్చున్నాను అన్నమాట. ఎందుకంటే ఈ విషయం గురించి చెప్పడం అంత అవసరం లేదు. కాకపోతే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి సమస్య అనేది కొంచెం మన పెద్దవాళ్ళ నుంచి మనకు వస్తుంది కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు నాకు డాక్టర్ చెప్పిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేస్తాను. అలా షేర్ చేయడం వల్ల నాలాగా ఎవరికైనా సమస్య ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కూడా ఇలాగే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు యాక్టివ్ చేసుకోగలుగుతారు. అంత సీరియస్ అయితే ఏం కాలేదు. కాకపోతే మందులు టెస్టులు వీటితోనే అయిపోయింది అనమాట. దానికే చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలి. ఇంకా సీరియస్ అయితే చాలా అంటే చాలా కష్టపడవలసి వచ్చేది. కానీ మొన్న ఒక్కరోజు మాత్రం ఊపిరి పీల్చుకోవడానికి చాలా అంటే చాలా కష్టమైంది. కొద్దిసేపటి వరకు నోటి నుంచి మాట అనేది రాలేదన్నమాట. అంతలా అయ్యేసరికి చాలా అంటే చాలా భయం వేసింది. తొందరగా హాస్పిటల్కి చూపించుకోవాలని అయితే ఫిక్స్ అయ్యి హాస్పిటల్కి అయితే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ చెప్పిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేస్తాను. నాకు చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉంది కాబట్టి నేను డాక్టర్ దగ్గర ఒక 1 year క్రితం చూపించుకున్నాను. చూపించుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మనం మార్నింగ్ లేవగానే యోగా అనేది ఖచ్చితంగా చేయాలి. నేను ఈ కొత్తింట్లోకి వచ్చే ముందు ఈ ఇల్లు టెన్షన్లో పడి ఇంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల అసలు నా గురించి నేను పట్టించుకోవడం అనేది చాలా అంటే చాలా వరకు తగ్గిపోయింది. అసలు ఇంట్లో ఉన్న టెన్షన్స్, బయట నుంచి వచ్చే టెన్షన్స్ వల్ల అసలు నేను నా ఆరోగ్యం పైన కేర్ అనేది తీసుకోలేదు. దాంతోపాటు ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోలేదు. టైంకు ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇంతలా సీరియస్ అనేది అయిందన్నమాట. మనం హెల్దీగా ఉన్నాము అంటే ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం దాన్ని ఫేస్ చేయగలుగుతాం. మనం హెల్దీగా లేకపోతే ఏంటి అంటే తొందరగా మనం నీరసంగా అయిపోతూ ఉంటాం అన్నమాట. మనం ఆరోగ్యంగా ఉంటే ఎలాంటివి వచ్చినా కానీ తట్టుకోగలుగుతాం. ఈ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నాకు ఇలా సీరియస్ అయ్యేంత వరకు వచ్చిందనమాట. కానీ నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇక నుంచి నా పైన నేను కేర్ అనేది చాలా అంటే చాలా తీసుకోవాలి. నేను తీసుకునే కేర్ కూడా మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. నేను ఎలా నా డైలీ లైఫ్ని మేనేజ్ చేసుకుంటున్నాను, దాంతోపాటు నా హెల్త్ గురించి ఎలా కేర్ తీసుకుంటున్నాను, ఇవన్నీ మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. నాకు వచ్చిన సమస్య ఏంటి అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అన్నమాట. ఈ బ్రీతింగ్ ప్రాబ్లము అందరికీ వస్తుందని చెప్పలేము. కొంతమందికి మన పెద్దవాళ్ళ నుంచి వస్తుంది, కొంతమందికి పెద్దవాళ్ళకి లేకుండా కూడా రావచ్చు. డాక్టర్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఎక్కువ శాతం పెద్దవాళ్ళ నుంచే మనకు వస్తుందంట. నాన్నమ్మకు ఉండే, నాన్నమ్మతో పాటు నాన్నకు ఉంది, నాన్నతో పాటు నాకు వచ్చిందన్నమాట. ఇది మా పెద్దవాళ్ళ నుంచే నాకు వచ్చింది కాబట్టి ఇలా మనకు వచ్చినప్పుడు దీన్ని మనం ఫేస్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటేనే మనం లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట. మన పైన మనం కేర్ తీసుకోవడం, టైం ఫుడ్ తీసుకోవడం ఇలా చేస్తే ఏంటి అంటే ఈ ఇలా సీరియస్ కాకుండా ఉంటుందన్నమాట. ఈ మధ్య నేను చేసిన నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. కానీ నిన్న డాక్టరు చూసిన తర్వాత టెస్టులు అవన్నీ చేసి స్కానింగ్ అవన్నీ తీసిన తర్వాత కొంచెం అంత ఇబ్బంది లేదని చెప్పారనమాట. అంత సీరియస్ అయితే కాలేదు. మందులు వాడితే తగ్గిపోతుంది కాబట్టి ఒక 3 months వరకు కంటిన్యూగా మందులు అనేటివి వాడాలి. ఇంతకుముందు నేను 2 months అయితే మందులు వాడాను. వాడిన తర్వాత ఒక 1 year అవుతుంది మందులు కానీ ఏమీ వాడలేదు. ఈ బ్రీతింగ్ ప్రాబ్లం కోసం మేము ఎయిర్ ప్యూరిఫైయర్ వాడుతున్నాం కాబట్టి అదే వాడాం.
దానివల్ల కొంచెం బ్రీతింగ్ తీసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండే అనమాట నైట్ టైంలో ఈ వాతావరణం చేంజ్ అయిన దాన్ని బట్టి. ఇప్పుడు ఇలా సీరియస్ కావడానికి కారణం ఏంటి అంటే నేను సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, మెయిన్గా శ్వాస అనేది నేను బయటకు వచ్చే శ్వాస అనేది బాగా వస్తుంది, లోపలికి లోపల నుంచి బయటకు తీసేది చాలా కష్టమైపోతుంది అనమాట. అలా అయ్యి ఇబ్బంది అనేది ఎక్కువ అవుతుంది. మనం బయట నుంచి తీసుకునేది ఫ్రీగా తీసుకుంటున్నాను, లోపల నుంచి నేను ఎంత వదులుతున్నాను అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే మనం లోపల హెల్దీగా ఉంటేనే బ్రీతింగ్ అనేది చాలా స్పీడ్గా తీసుకోగలుగుతాం, వదలగలుగుతాం. నాకు వదిలేటప్పుడు కష్టం అవుతుంది, అలా కష్టం కాకుండానే ఈ మందులు అనేవి వాడమని చెప్పారు, ఇన్హేలర్ అవన్నీ ఇచ్చారనమాట. ఇప్పుడైతే కొంచెం రికవరీ అయ్యాను. ఇంకా నిన్న జరిగిన విషయం అయితే ఇదే ఫ్రెండ్స్, ఈ విషయం గురించే మీ అందరితో షేర్ చేయాలని అనుకున్నాను. అంత సీరియస్ విషయం అయితే కాదు. ఎందుకు ఈ విషయం గురించి మీ అందరితో చెప్తున్నాను అంటే మీరు కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా నేను భావిస్తాను కాబట్టి ప్రతి విషయం అయితే మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. ఇలా నాలాగా ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ముందు జాగ్రత్తగా హాస్పిటల్ చూపించుకోవడమే కానీ, లేకపోతే మార్నింగ్ లేవగానే యోగా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం కానీ, ఫుడ్ తీసుకునే విషయంలో నెగ్లెక్ట్ చేయకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఈ విషయం అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇంకా మెయిన్ విషయం ఏంటి అంటే మన ఆరోగ్యం బాగుండాలి అంటే మెయిన్గా మనం హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటేనే ఆరోగ్యం అనేది బాగుంటుంది. మానసికంగా మనం స్ట్రాంగ్గా లేకపోతే ఏంటి అంటే ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా డల్ అయిపోతుంది. మానసిక ధైర్యం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ విషయం గురించే మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో షేర్ చేయాలనిపిస్తే చేయండి, ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో. అందరికీ ఇలా కావాలని అయితే నాకైతే లేదు. అందరికీ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ప్రతి కుటుంబం బాగుంటుంది. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలి. మీకు షేర్ చేయాలనిపిస్తే చేయండి, ఒకవేళ వద్దు అనుకుంటే మానేయండి. అయితే నేను డాక్టర్ రాసిచ్చిన మందులు టెస్టులు ఇవన్నీ అనమాట, ఇవన్నీ నేను చూపించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే ఇవన్నీ నార్మల్గా జరుగుతూనే ఉంటాయి, ఇంకా సీరియస్ అయ్యి బయటపడ్డ వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. నేను దాని గురించి ఎవరిని తప్పు పట్టను, ఎవరి కర్మానుసారంగా వాళ్ళకి జరగవలసి ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం స్వీకరించాలి, ఖచ్చితంగా అనుభవించాలి. అదే అనుభవించకుండా మనం తప్పించుకోవాలనుకున్నా కూడా దేవుడు తప్పించలేడు అనమాట. మన కర్మ అనేది ఖచ్చితంగా రాసి ఉంటుంది, దాన్ని బట్టే మనం అనుభవించాల్సి ఉంటుంది. అవునా కదా, చెప్పండి మీరు కూడా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే లైక్ అయితే చేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ సిచ్యువేషన్లో అయితే ఇంకా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అంటే మెయిన్గా కావాల్సింది డబ్బు. ఆ డబ్బు ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. డబ్బు లేదు అంటే మనుషులకి విలువ అనేది ఉండదు అనమాట. డబ్బు మనుషులలో ఎంతో మార్పును తెస్తుంది కాబట్టి డబ్బు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ డబ్బు సంపాదించాలి అని అంటే మనం కష్టపడాలి ఖచ్చితంగా. ఆ కష్టమే నేను యూట్యూబ్ ద్వారా పడుతున్నాను. నా కష్టాన్ని అర్థం చేసుకొని ప్లీజ్ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి అబ్బా. ప్లీజ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది కాదు అనేది నేను చెప్పలేను, ఎందుకంటే అందరికీ ఇలాంటి సమస్య ఉండదు కదా. కానీ నాకు వచ్చిన సమస్య గురించి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటివరకు నా వీడియో ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.